హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాతి, న్యూజెర్సీ రేగల్స్ థియేటర్ ఫ్రమ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సిగ్నేచర్ డైలాగ్ ఎవరితో ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు కదా. సో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ చూడడానికి నేను రేగల్స్ సినిమాకి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ సినిమా కోసం చాలామంది వెయిటింగ్, ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా మహేష్ ఫ్యాన్స్ ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత, కోవిడ్ తర్వాత మహేష్ బాబు ఈ సినిమా చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు ఫస్ట్ టైం సర్కార్ వారి పాట మూవీ, సర్కార్ వారి పాట మూవీలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చే ముందు నేను చాలా అందరికీ తెలుసు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, సముద్రకని, వీలన్, కీర్తి సురేష్ హీరోయిన్, పాటలు ఏ విధంగా ఉన్నాయని. అయితే కొంచెం డీప్గా తెలుసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేశాను. అప్పుడు కింద కామెంట్స్ చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ నాకు కనిపించాయండి. సో ఇవి నావైతే కాదు, కొంతమంది ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అసలు నాకు అది రాసినప్పుడు, అది చదివినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే శ్రీమంతుడు సినిమా ఒక విలేజ్ కోసం, భరత్ అనే నేను సినిమా ఒక దేశం కోసం, సరిలేరు ఒక స్టేట్ కోసం, సరిలేరు నీకెవరు అనే సినిమా ఒక దేశం కోసం, మరి సర్కారు వారి పాట మూవీ ఎవరి కోసం, ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చదివినప్పుడు అరే భలే ఉంది అనిపించింది. అందుకే అది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో అంత ఈగర్గా, ఎగ్జైటెడ్గా ఉన్నారండి ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్ అంతా. సో మహేష్ బాబు ఈ సినిమా ద్వారా రికార్డుని స్టీల్ చేయడం గ్యారంటీ అని చెప్పేసి చాలామంది వెయిటింగ్, ఏమాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, మంచి భారీ రికార్డ్స్ని మహేష్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్టే. సో ఈ సినిమా చూడటానికి నేను వెళ్తున్నాను. ఆల్రెడీ థియేటర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఆ స్క్రీన్లోకి వెళ్ళబోతున్నాను. ఆ స్క్రీన్లోకి వెళ్ళబోయే ముందు నేను ఆ సినిమా గురించి కొంచెం చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. సో వచ్చేసానండి. ఆల్మోస్ట్ నేను స్క్రీన్ దగ్గరికి రీచ్ అయిపోయాను. సో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది పబ్లిక్ టాక్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. మంచి సందేశం, ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్స్ కి ఇంత ఇండియన్ గవర్నమెంట్లో లాసెస్ వస్తున్నందుకు. ఒక అట్లీస్ట్ మన ఫ్రెండ్సే కదా మైత్రి మూవీస్ వాళ్ళు కూడా, రవి మండలకు కానీ మన నందినేని గారు కానీ మన వాళ్ళే కదా, స్టోరీ పరంగా బాగా నచ్చింది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చెప్పండి మీకు ఏం నచ్చింది మూవీలో? సినిమా చాలా బాగుందండి. ఏం నచ్చిందండి మీకు? యాక్చువల్గా చెప్పాలంటే సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి, ఇదే చెప్పలేము. సాంగ్స్ బాగున్నాయి, పాయింట్స్ బాగున్నాయి, మంచి మెసేజ్ ఉంది సినిమాలోని. ఇప్పుడు సోషల్ ఎలిమెంట్ ఏదైతే సొసైటీని ఎంత డ్యామేజ్ చేస్తుందో బ్యాంకింగ్ వ్యవస్థ కదా, ఎంత అద్భుతంగా తీసారండి ప్రజల మాత్రం. అంటే ఇప్పటి వరకు 100% అండి, జనాలు రియల్లీ కనుక కనెక్ట్ అవుతారు. ఐ డోంట్ నో, యాక్చువల్లీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నా ఊరికైతే. డెఫినెట్ గా, అంటే ఇప్పటి వరకు అందరూ కనెక్ట్ అవుతారు, ఎక్కడ పోర్లేదు సినిమా. ఇప్పటి వరకు అంటే ఇలాంటి స్టోరీ ఎవరు టచ్ చేయలేదు బ్యాంక్ లో. కరెంట్ ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, బాగా కవర్ చేశారు పొలిటికల్ లీడర్స్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు పరశురామ్, హ్యాట్స్ ఆఫ్ టు స్టోరీ పరంగా సక్సెస్ఫుల్ అయ్యారంట. 100% అండి, ఇది సూపర్ హిట్, నో డౌట్ అట్ ఆల్. అంటే కామెడీ నచ్చిందా? కామెడీ కూడా ఎలిమెంట్ కూడా టచ్ చేశారు. అంటే మధ్యలో బోర్ కొట్టకుండా, మధ్యలో ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదండి. పాటలు నచ్చాయి 100%. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈవెన్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది, కానీ అలా ఎక్కడ అనిపించలేదు. అంటే ఫుల్ ఎంజాయ్ చేయాలన్నీ 100%. ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 6 మంత్స్ మంచి మెసేజ్ కూడా ఇచ్చాను సొసైటీ. అంటే 100% పరశురామ్ గారికి 100% మీరు పరశురామ్ గారు రియల్గా సబ్జెక్ట్ తీసుకున్నారు, ఎవరు టచ్ చేశారు అందరిలో ఉంది అది ఫీల్. చిన్న చిన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాం, ఈ పడబడగతులు మన పెద్ద వాళ్ళందరూ కూడా. అంటే స్టోరీ కథాపరంగా స్క్రీన్ ప్లే అది సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? బాగా చేశారు. అంటే ఎక్కడ అంటే ఐ మీన్ బోర్ కొట్టించడం గానీ అనిపించలేదండి నిజంగా చెప్పాలంటే. ఎక్కడ కూడా లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ ఫాస్ట్ గా పరిగెట్టింది సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ లో స్టోరీ వెళ్ళింది మూవీ. అండ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎస్పెషల్ సింపుల్ సూపర్ బండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. ఏ నచ్చింది మీకు? ఫైటింగ్, సాంగ్స్, డాన్స్, ఓకే, డైలాగ్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎంత ఇస్తారండి రేటింగ్ ఈ మూవీకి?
3. సినిమా సూపర్ సూపర్ గా ఉందండి. మా మహేష్ బాబు మా పరశురామ్ పిచ్చెక్కించారు మామూలుగా. మేము ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మా ఎక్స్పెక్టేషన్ దాటి చాలా సూపర్ సూపర్ గా ఉంది. మైండ్ బ్లాక్ అయింది. ఫ్యాన్స్ అయితే సూపర్ పిచ్చెక్కించాడు అసలు మహేష్. మంచి కాన్సెప్ట్. సో పీపుల్స్ కూడా బాగా రీచ్ అయ్యేలాగా. సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ ట్రెండ్ పొలిటీషియన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు పరశురామ్. అయితే పరశురామ్ మా బ్రదర్ బాగా పిచ్చెక్కించాడు. ఓకే, సో ఈ సినిమాలో ఏదైనా సిగ్నేచర్ డైలాగ్ అంటే సిగ్నేచర్ మీకు నచ్చిందా? డైలాగ్ కానీ యాక్షన్ కానీ నచ్చితే ఏది నచ్చింది? యాక్షన్ అంటే ఏముంటదండి, హీరోయిన్ తో మంచిగా. హీరోయిన్ రోల్ గురించి చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ వచ్చాయి, పెద్ద హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఏ మూవీలోనూ మనకు కనిపించలేదు. ఈ మూవీలో ఏ విధంగా అనిపించింది? మంచిగా ఇచ్చారండి, అంత మాస్ ఎలిమెంట్స్ బాగా తీసుకున్నారు, చాలా సూపర్ గా ఇచ్చారు. సముద్రకని గురించి ఏం చెప్తారు? సముద్రకని ఇంకా ఆయన సూపర్ స్టార్ కదండి, ఇంకా మనం ఆయన గురించి చెప్పారు చాలా బాగా చేస్తారు. ఓకే, మ్యూజిక్ మ్యూజిక్ తమ్మని ఇంకా దబిడి దిబిడే. బిజిఎం నచ్చిందా? అంత మైండ్ బ్లాక్. రైట్, సినిమా ఇప్పుడే ముగిసిందండి. సో ఆనంద్ గారితో నేను ఈ సినిమా చూడడానికి రావడం జరిగింది. ముందుగానే చెప్పినట్టు సినిమా సూపర్ గా ఉంది. సో ఇక ఈ సినిమా గురించి ఆనంద్ గారు, ఈ సినిమాలో మీకు ఏం నచ్చిందండి? అన్ని నచ్చాయండి, ఒకటే కాదు కానీ ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చూసి బలైపోయాము. సినిమా పేర్లు చెప్పను కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు యాక్షన్ ఫస్ట్ నెంబర్ వన్ చెప్పాల్సింది. ప్లస్ స్టోరీ బాగా నచ్చిందండి. అంటే బర్నింగ్ ప్రాబ్లం తీసుకొని చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చూపించారు. ఎవరు టచ్ అయ్యండి స్టోరీ, అది బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చాలా బాగా చెప్పారు డైరెక్టర్ గారు. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కామెడీ, సీరియస్ మూవీ సీరియస్గా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో కామెడీ ఇన్సర్ట్ చేస్తూ బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడక్కడ కామెడీ చాలా బాగా పండించాడు. ఆయనకి పరశురామ్ గారికి మంచి టేస్ట్ ఉన్నట్టుంది కామెడీ గురించి కూడా. అంటే ఇట్లాంటి స్టోరీస్ సీరియస్గా వెళ్తే జనాలు కొంచెం బోర్ కొడుతుంది, అట్లా కాకుండా మధ్యలో కామెడీని ఇన్సర్ట్ చేస్తూ పాటలు కానీ తర్వాత సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ హ్యాట్స్ ఆఫ్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి బ్యాంకింగ్ దాని గురించి కానీ. లేటెస్ట్ అంటే ఇప్పటివరకు ఏ సినిమాలో వినని కొన్ని డైలాగ్స్ పెట్టాడు పరశురామ్ గారు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనుకోండి ఆ విషయంలో. మహేష్ బాబుని ఫుల్గా వాడుకున్నారండి, ఆయన ఉన్న టాలెంట్ని ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నారు. అంటే ఎప్పుడో రావాల్సిన మూవీ, కాకపోతే డిలే అయిందనుకోండి. మహేష్ బాబు మాత్రం సూపర్, అసలు ప్రతి వాళ్ళకి ఆయన ఫ్యాన్సే కాకుండా మిగతా అందరికీ నచ్చుతుంది. పిల్లల దగ్గర నుంచి కూడా ఈజ్ వెరీ వెరీ యాక్షన్ పరంగా, చిన్నపిల్లల టాపిక్ కూడా కొంచెం ఉంది అందులో. చిన్నపిల్లలకి బాగా ఫ్యామిలీ పరంగా బాగా నచ్చుతుంది మూవీ. ఇంకా హీరోయిన్ కూడా బాగా ఎలివేషన్, అంటే తనకి రోల్ బాగానే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ అని హీరోయిన్కి ఎంతో కొంత కథాపరంగా కొద్ది వాడుకొని వదిలేయటం కానీ ఇందులో మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చారు తనకి. తను కూడా బాగా చేసింది, తను తన రోల్కి జస్టిఫై చేసింది అని అనుకుంటున్నాను. గ్లామర్ పరంగా కానీ అంత బాగా చాలా బాగా చేశారు. ఇంకా విలన్ అయితే ఇంకా సూపర్. సముద్ర కని గురించి ఎవరు వేలు పెట్టాల్సింది కానీ ఎవరు కామెంట్ చేయాల్సిన ఛాన్స్ ఇవ్వడానుకోండి, తను సూపర్ అంటే సూపర్గా చేశాడు విలన్. ఆ రోల్లో ఇంకెవరిని పెడితేనా జస్టిఫై చేయలేరేమో అన్నంత బాగా చేశాడు సముద్ర కని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. యా, గుడ్ చాయిస్. యాక్చువల్లీ ఒకరిద్దరు పేర్లు ముందు అనుకున్నారంట సముద్ర కని రోల్లో పెట్టడానికి, బట్ ఫైనల్ డిసిషన్ మాత్రం క్రెడిట్ గోస్ టు పరశురామ్ ఆర్ ఎనీబడి, ఐ కెన్ ఎవరు సెలెక్ట్ చేసి ఫైనల్ చేశారో మాత్రం చాలా సూపర్గా చేశాడు. ఎక్కడ ఫ్లా లేదండి, ఎక్కడ బోర్ లేదు, ఫ్లా లేదు, సూపర్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా ఎండింగ్ ఎలా తీసుకెళ్తారు అనేది అందరికి క్యూరియాసిటీ పెంచారు.
ఎండింగ్ మాత్రం చాలా బాగా ఎండ్ చేశారు మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ మెయిన్గా, అది పరంగా చాలా సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫ్యామిలీ మూవీ, అవుట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ యూ 3.75. మై నేను ఇచ్చే రేటింగ్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మూవీ కంప్లీట్ అయిపోయి పబ్లిక్ టాక్ కూడా తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సర్కార్ వారి పాట మూవీ అయితే చాలా సూపర్గా ఉందండి. సో ప్రతి ఒక్కరూ చూడదగిన మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన మూవీ, సోషల్ ఇష్యూ మీద తీసిన మూవీ అనమాట. సో సర్కార్ వారి పాట అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, లోయర్ మిడిల్ క్లాస్ వారి ఫ్యామిలీస్కి మాత్రమే ఉండేది. సో ఈ సర్కార్ వారి పాట ఇక్కడి నుంచి అందరికీ ఉండబోతుంది అని చెప్పేసి ఆ మూవీ ఎండ్ అవుతుంది. సో అది నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమాలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JSW TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JSW TV.